ఇంకొకటి ఏంటి అంటే, భార్య కొంతమంది మగవాళ్ళు సరే పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, బిల్లింగ్గా వాళ్ళ ఇండివిజువల్ లక్షణాలు బయటపడడం ప్రారంభిస్తాయి. కొంతమంది కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ప్రేమగా లాలిత్యంగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల పెళ్ళైన అమ్మాయికి ఒక నెల వంగానే, ఏంటి నేను ఈయన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాను, నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారో లేదో అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే తన మీద అనేక కళ్ళు ఉంటాయండి, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అంటే సిటీలో మళ్ళీ చెప్తాం, సిటీలో పెద్ద పట్టించుకోరు, బాంబే హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో పట్టించుకోరు, కానీ చిన్న ఊళ్ళల్లో బాగా పట్టించుకుంటారు. సో అక్కడ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీ భర్త, ఇది ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఆడవాళ్ళు తన భర్త తన మీద అంత అనురాగం చూపించటం లేదు, లేకపోతే కొంచెము అటెన్షన్ డైవర్ట్ అవుతోంది, సరైన మార్గంలో లేరు అన్న భావన కలిగినప్పుడు అండి, ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ, తాంత్రిక రెమెడీ అండి. ముఖ్యంగా మా గురువు గారు మాకు, శ్రీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఈ సింపుల్ రెమెడీస్ అని మేము ప్రారంభించుకున్నప్పుడు మా అందరికీ చెప్పారు, ఇది ఎన్నో వేల మంది ఆడవాళ్ళకండి చాలా బాగా పనిచేస్తుంది. మంగళసూత్రం ఉంటుంది కదా, తాళిబొట్టు, రెండు మంగళసూత్రాలు ఉంటాయి కదా, మధ్యలో కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము రెండు తాళిబొట్లు ఉంటాయి. ఇంత ఎర్ర దారం తీసుకోండి, ఎర్రటి దారం, ఇంతది ఎర్రటి దారం తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి, నా భర్త నా మీద పూర్తి ప్రేమాభిమానాలతో చక్కగా నన్ను అర్థం చేసుకోవాలి, ఆయన మనసు కూడా నిష్కల్మషంగా నా మీద లగ్నం అయ్యి మా ఇద్దరి మధ్య అనురాగము ప్రేమ పెరగాలి అని చెప్పి దేవుడి దండం పెట్టుకుని ఆ ఎర్ర దారాన్ని రెండు పూలకి మధ్యలో కొమ్ము ఉంటుంది కదా, అక్కడ ముడి వేసుకోమనండి, అక్కడ ముడి వేసేసుకోమనండి. తను ముడి వేసుకుంటే సరే సరే, లేకపోతే అత్తగారు ఉంటే అత్తగారు కానీ, అమ్మ ఉంటే అమ్మని కానీ సహాయం చేసి అక్కడ కట్టేసుకుంటే, దానివల్ల ఇది చాలా పవర్ఫుల్ తాంత్రిక రెమెడీ అండి. ముఖ్యంగా ఇటు ఈ రెమెడీలో ఏమైందంటే, అనుభవం చెప్తున్నాము, భార్యాభర్తలు కొట్టేసుకుని మాటామాటతో వచ్చేసి కోపం వచ్చి విడాకులు అప్లై చేసి వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి అన్న వాళ్ళు కూడా ఈ రెమెడీ చేసుకోవడం వల్ల చక్కగా కలుస్తారు, అపోహలు తొలగిపోతాయి, ఆ మైండ్ సెట్ మారిపోతుంది. అరే ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అన్న ఆలోచన అతనిలో రావడము, నేను ఇంత తొందర పడకుండా ఉండాల్సింది అన్న ఆలోచన వీళ్ళల్లో రావడము చాలా బాగా పనిచేస్తుందండి. నమ్మి భక్తి విశ్వాసంతో ఇది ఇది చేసుకుంటే అమ్మవారు తప్పక కరుణిస్తుంది, వాళ్ళ జీవితం చాలా నిర్మలంగా ప్రశాంతంగా సాగిపోతుంది. సరే ఇది ఒకటి చెప్పుకున్నాం కదా, ఇందాక మనం శివాలయంలో ముత్యం అభిషేకం, అది ఎప్పుడు కొత్తగా జీవితం ప్రారంభిస్తున్నప్పుడు, ఇది ఎప్పుడు చెప్పుకున్నాము, కొంచెము కొంచెం మిస్అండర్స్టాండింగ్ క్రాప్ అప్ అవుతోంది, మిస్అండర్స్టాండింగ్ కనపడుతున్నాయి, అభిప్రాయ భేదాలు మొగ్గు తొడుగుతున్నాయి అన్న టైంలో ఇటువంటివి చేసుకోవాలి.